ఇతరుల మీద ఆధారపడదు ఆ పాడి ఉంటారు కొంతమంది ఒక అతను అడిగాడు బ్రదర్ ప్రార్థన చేసి చెప్తారా ఎందుకు ఈ రోగం నాకు దేవుడు ఇచ్చాడు అని ఎందుకు ఈ కొండను దేవుడు నా జీవితంలో తెచ్చాడని హలో గాడ్ ఈజ్ నాట్ ఏ క్రికెట్ ప్లేయర్ నీతో గేమ్ ఆడుకునే దానికి కాదు దేవుడు ఉండేది సే చాలామంది ఐ మీన్ దేవుడిని బిడ్డల్లో ఉండే అజ్ఞానం ఏదై బ్రదర్ ఎందుకు ఈ రోగము మా ఇంట్లోకి వచ్చిందో ప్రా ఆయన బాగు చేయమని ప్రార్థన చేయమని అన్నాడు రా రియల్లీ స్పీకింగ్ ఐ మీన్ ప్రార్థన అయిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడు బ్రదర్ ఏ విషయం కదా అదే ఎందుకు ఇది వచ్చినది ఎందుకు దేవుడు ఇచ్చాడు ఏం చెప్తాం అట్లా వాళ్ళతో ఆడికి పోతాడు ఏమింటానో నాకు తెలియదు కానీ దేవుడు అట్లా గేమ్ ఆడుకోడు నీకు రోగాలు పెట్టి మళ్ళా కూర్చొని ప్రార్థన చెయ్యి తీసేస్తా ఏమైంది ఈ దానికి జూడోనా లేకుంటే క్రికెటా లేకుంటే హాకీనా బాల్ ఇసురుతా అంటాడు పక్కన ఎందుకు కొడతాడు ఇతనికి తెలుదు అతను వాళ్ళు టైం పాస్ చేస్తాడు గాడ్ ఇస్ నాట్ టైం పాసింగ్ గాడ్ అని నీ మెల్లో గొలుసేసే గాడ్ ఆయన నిన్ను ఊరేగింపజేసి అందరూ వనరాలు పెట్టుదడులు చేసే దేవుడు ఆయన అర్థమైందా నీకు నేను ముందే చెప్పా దేవుడు నీకు అనారోగ్యం వేస్తూ ఉంటే గుర్తుపెట్టుకో ఈ స్టేట్మెంట్ ఎప్పుడూ యేసు ప్రభుకు జవాబు చెప్పాల్సి వస్తుంది దేవుడు ఎంతమందికి అర్థమవుతుంది బైబుల్ చదవాలకు అర్థమవుతుంది అర్థమైంది నీకు రోగాలు ఇచ్చాను దేవుడు షుగరు బీపీ ఇంకేమున్నాయన్నీ యేసు ప్రభు పక్కనే కూర్చున్నాడు సింహాసనం మీద ప్రభు తండ్రి భోగం చూసాడో ఆ రోజు రెండు వేల సంవత్సరాల క్రితమో శిలువు మీద నా మీద నీ ప్రపంచంలో రోగాలు వేసి మళ్ళీ ఆయనకి ఇస్తావా అంటాడు యేసూప్రభు జరగదు మీకు అర్థం చేసుకోవాలని చెప్తున్నా మీ లోపల దూరాలు అదే నెవర్ ఎవర్ గాడ్ కెన్ డూ దాట్ ఇంపాసిబుల్ నువ్వు నువ్వెందుకంటావు దేవుడు ఇచ్చాడు రోగము దేవుడు ఇచ్చాడు పిల్లోని కాలు ఎరగొట్టాడు దేవుడు ఐడిడెంట్ చేయించాడు స్కూటర్లో పోతాంటే జారిపోతే పడ్డాడు దేవుడు ఎందుకు పడ్డాడంటే పొద్దున ప్రార్థన చేసుకోలేదు పొద్దున్న బైబుల్ చదవలేదు బ్రద నాకు తెలుసు బ్రద పొద్దునే లేచి నేను ఈరోజు కొద్దిగా అర్జెంట్లో బైబుల్ చదువుకుండా పోతే పో పోతపోతే స్కూటర్ పంచర్ అయింది ఖర్చు అయిపోయారు డబ్బులు ఎందుకు ఇవన్నీ చెప్తున్నా మీకు కొంతమంది ఈ స్టేట్మెంట్ కూడా ఇస్తా అంటారు బ్రదర్ టైట్ వేయలేదు నేను నేను చెప్తా డౌట్ పడొద్దాన్ని వెంటనే డిసైడ్ కావద్దండి మా ఇంక నుంచి ఈయన టైట్ అని వేయలేదు బ్రదర్ అందుకే మా అబ్బండి ఎవరు ఎత్తుకొని పోయినాడో దేవుడు ఏం చేసాడు తెలుసా దొంగలు పంపించి ఎత్తుకుపోయి ఏం పోయి ఏం ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అడుపుతానుకున్నాడా దేవుడు కంతులు కట్టలేదు బండిని ఎత్తేసాడు అని దేవుడు అట్లా వాడు కాదు పిల్లరా దేవుడు కాదు అట్లా వాడు యా నువ్వు తై తీకున్నా ధనం ఈక్కున్నా ఏం చేస్తాను అంటే దేవుణ్ణి నమ్మడం లేదు నేను ఇస్తే దేవుడు ఇస్తాడని అందుకే ఎట్లా నష్టపోతావు నువ్వు అందుకే ఐ మీన్ రెండోకరింది తొమ్మిది ఎనిమిది అనుకుంటా మీరు తీకండి ఆడేం రాబడిందంటే విత్తువాడికి విత్తనమును తినుటకు ఆహారం ఇచ్చేవాడు ఆయన నువ్వు విత్తనాలే వెళ్ళలేదనుకో నీకు ఆయన విత్తనాలు లేడు ఎందుకంటే నువ్వు ఏ ఒప్పిస్తున్నారు నువ్వు బంకమంది తెలుసావు జిడ్డని ఏం ప్ర మళ్ళీ ఆ జిడ్డులోనే నువ్వు దొరలి పొరలి మా ఇట్లా వాళ్ళు ఎవరో నిలబడి పై ట్రై తీసావు లేకుండా అంతే నువ్వు అన్నప్పుడు అప్పుడు మేల్కొని అప్పుడు జిడ్డు ఐ మీన్ సి డబ్బు రావాలంటే డబ్బు ఇత్తాలా ఆమెను నిన్ను చెప్పచ్చు చెప్పకూడదు అని నిన్న నేను కూడా యుద్ధంలో ఉన్నా ఐ మీన్ మనం ఆల్రెడీ చాలా పంపిస్తా ఉన్నాం నేను మన ఎవరో ఫోన్ చేసి బ్రదర్ క్రిస్మస్ ఫంక్షన్ బ్రదర్ మా వాళ్ళకి ఏమన్నా పంపిస్తావా డబ్బులు ఏంటంటే బల బాధ కదా పంపిస్తారా అన్నాడు ఎంత చెప్పినా మీ ముందరా నాకు కూడా లోపలా డబ్బులా ఏదో ప్రార్థన చేయమంటే చేస్తాము కదా దూరం నుంచే క్రిస్మస్ ఫంక్షన్ బాగా జరగలది మనము ఆయన మాట్లాడుతున్నట్టు పక్క ఈయచ్చు కదా క్రిస్మస్ ఫంక్షన్కి అంటా ఉండ సైడ్ నుంచి మనం విన్నట్లుగా ఎందుకు ఇలా ఎవరు దేవుడు సి పరిశుద్ధంగా లోడు చెప్తా ఉండే ఈ క్రిస్మస్ ఫంక్షన్ అంట వాళ్ళది ఈచ్ కదా నువ్వు నేను మళ్ళా మనసులో ఈ పేరు బాగా చర్చి కడతానమ్మో అనమా ఎంత డబ్బు కావాలి మీకు తెలియదా నీకో వద్దురే వాళ్ళట్లే పో దేవునికి సజెషన్స్ కానీ మీకు ఎద్దునా ఆయన ఇచ్చిపెట్టడ అర్ధరాత్రి ఎవడన్నా లేచినా మనకు బాత్రూమ్ కూడా అందులో అప్పుడు మాట్లాడతానడా అప్పుడు దొరికినా ఉన్నా బెడ్లోనే మనం అలా పట్టించుకోము ప్రభా సిమెంట్ రేట్ పెరిగిందండా ఇనుపు రేట్ పెరిగిందండి అది పెరిగిందండి ఇది పెరిగింది ప్రభా ఇదే ఇరవై అయితే దగ్గర వచ్చాను ప్రభా నా జీవితంలో నా అనుభవం చెప్తాను గడిచిపెట్టాడు ఆయన నేను చేసేందుకు విడిచిపెట్టాడు నిన్న పొద్దున్నేసి మనంతా ప్రార్థన చేస్తున్నాం నేను ఏందో ప్రార్థన ఆత్మ రక్షించాలా ఓ ప్రభు అనంతపురంలో దేవుడు అంటాడు అది క్రిస్మస్ ఫంక్షన్ దేమాయ గిఫ్ట్ దే ప్రభు నేను ఇంత గంభీరంగా ప్రార్థన చేశాను ఏంది క్రిస్మస్ గిఫ్ట్ అంటావు పట్టించుకోద్దు వాళ్ళతో ఇస్తావా ఇవా నేను దేవుడు వింటాడు నవ్వుతాడు ఆయన కూడా మీలాగే నేను చెప్తున్నా ఇస్తానులే ఐదు వేలు కానీ ఇంక ఇడిచిపెట్టినన్ని అని చెప్పి ఈమె అడగండి కిందికి ప్రేర్ అయిపోయి ఫస్ట్ ఐదు వేలు పంపించా మీరు లేదో పంపించిన కొంచెంసేపుకి ఇంకో ఆయన ఫోన్ చేశాడు బ్రదర్ బాగున్నారా అని దేవుడు అప్పుడే చెప్పాడు నువ్వు ఇచ్చావు కదా ఇంకా చూడు ఏం చేస్తావో నేనని ఆయన ఫోన్ చేసేప్పుడు చేయడు పాపము బ్రదర్ మీకెందుకో ఐదు వేలు పంపించాలని కోరిక పుడుతోంది నేను అన్న జల్దీ పంపించా రియలీ స్పీకింగ్ అప్పుడు దేవుడు మళ్ళీ అన్నాడు చూడండి నేను చెప్తే ఇంటివాను ఇప్పించాను నేను ఐదోడి నీకు వచ్చేసాయా వచ్చేసా బ్రో ఇంకా ఎక్కువ కావాలా ఎక్కువ చాలా కావాలి కట్టలు 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 ఈ కట్టలు కట్టలు పంపుతా లేదనుకో ఏ రాదో హలో నాకు దేవుని టాక్టీస్ బాగా తెలుసు అందుకే కరోనాలో నెలకి పదహైదు వేలు పంపించడం మొదలు పెట్టాం బయట టోటల్ అరవై వేలు చూసారా అక్కడిక్కడ చేసి ఎనిమిది లక్షలు చేతుల్లో ఉన్నాయి ఇప్పుడు ఆ చర్చి కట్టేదానికి చాలామంది పాస్టర్లు ఫోన్ చేసి పాపం దైవజన్లు బ్రదర్ బాగున్నారా చాలా బాగున్నాం బ్రదర్ ఏం మా చర్చి జరగడం లేదు మీ కట్టే జరుగుతుంది మాకు మూడు పూలు ఆరు కాయలు మాత్రం ఉంది బ్రదర్ నలు దిక్కుల నుంచి అంటే కరోనా టైంలోనే చర్చ కడతాం మేము పది లక్షలు పెట్టే హలో అర్థమైందో మీకు అది నాయన లెక్క అర్థమైంది మీకు సో టైత్ ఇయాలా మన ఆఫరింగ్ మన డిసైడ్ రాద్దండి సార్ ఏం జరగదు దేవుడు దేవుడు ఏం చేయడు ఐ మీన్ రియల్లీ స్పీకింగ్ నువ్వు టై తీయకుండా దేవుడు ఏం చేయడు కానీ నీకు నువ్వే చేసుకుంటావు చేయకుండా ఉంది ఐ మీన్ మీకు చెప్తున్నా పిల్లరా సో ఇంకా మళ్ళీ అంటారు మీరు పాసి డబ్బులు గురించి చెప్తారా నేను చెప్పను కానీ నా బాధ ఏం తెలుసా ఈ ఇక్కడే ఉండేది మీ డబ్బు దాగి మీరు ఎంత దేవునికి ఇస్తారో విత్తనాలుగా వాడతాడు దేవుడు ఆకాశవాక్యత తెరిచేదేవుడు ఓకే సార్ విషయం ఏమండి ఏం చేయాలి ఇప్పుడు ఎక్కడ మనం చెప్తా ఉండాలి అప్పుడు ఆడున్నాం ఆ కొండలకి అప్పు అనే కొండకి ఏం చేయాలా ఐ మీన్ మనం వాక్యంతో మాట్లాడాలి బాబు నువ్వు వెళ్ళేదానికి వచ్చి ఉన్నావు అప్పులు రాయడు నువ్వు నా జీవితంలో నిలబడలేవు ఎందుకసా మనం టైత్ ఇస్తామా మనం ఆఫరింగ్ ఇస్తామా మనం డబ్బులు ఇస్తానమ్మా దేవునికి నువ్వు నిలబడలేవు మాట్లాడ కానీ నువ్వు అన్నావు అనుకో ప్రభువా టైత్ ఇస్తే ఆఫరింగ్ ఇచ్చినా నువ్వు నన్ను ఎందుకు ప్రభు అప్పులు పాలు చేస్తా నీకేం నేనే దొరికినాను అనంతపురంలో మా కుటుంబమే దొరికిందే నీకు ఎక్కడి నుంచో వచ్చావు ప్రభు నువ్వు అని చెప్పి వాళ్ళందరికీ ప్రార్థన చేయించేసారు ఎందుకు అప్పులు ఎన్ని ఉన్నాయంటే ఏమో దేవుడు ఎందుకో మా మీదే దయ చూపుడని నువ్వు కొండలని తీయడం లేదు కానీ నీ ఇంట్లో కొండలు ఏమంటారు ఇంకా కొండలే కొండలే ఇంకా నువ్వు అక్కడ నువ్వు కనపడవు ఎవరికి అన్నీ కొండలే కనపడతాయి ఎవరు చూసినా నేను ఓకే గుడ్ సి విషయం ఏమంటే చెప్పారు యాడున్నామో ఏడున్నావు ఏమో మీరు ఆడిగాడు ఓ యా సే ఐ మీన్లో ఓకే మీన్ పిల్లరా మీకు నాకు ఆ జీవితం దేవుడు ఇచ్చాడు పిల్లరా నువ్వు నేను మాట్లాడితే ఏ కొండనైనా ఏ సమస్యైనా ఏ దేవుడు అదే పనిగా కొండని ఎందుకు పోలిచాడు తెలుసా ఐ మీన్ అది పెద్ద సమస్య పిల్లరా తీసి అంత ఈజీ కాదు దానికి బుల్డోజర్లు కావాలా ఏమేమో కావాలా కదా దేవుడు అంటున్నాడు దేవుని లాంటి విశ్వాసం కలిగి ఉండు నా వాక్యం తీసి నువ్వు మాట్లాడినప్పుడు అది సముద్రంలో పోయి పడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లరా సో మీరు నేను ఆ పని చేయాలా ఓకే సో ఈరోజు నేను నేను ఏం నేర్చుకున్నాను ఒక పాయింట్ తీసుకుందాం చాలా టైం తక్కువ ఉంది సో ఫెయిత్ గాడ్ ఫెయిత్ ఫెయిత్ సి పరిపూర్ణమైన విశ్వాసం కదా పేదలు నాలో ఉన్న మాలో ఉన్న అమూల్యమైన విశ్వాసము మీలో నాలో ఉంది ఓకే సో అందుకే చూడండి రెండో టాపిక్ గురించి ఏషియా గ్రంథము పాత నుంచి ఒక విషయం చూపిస్తాను మీకు ఏషియా గ్రంథం నలభై ఒకటి పద్నాలుగు తొందరగా చదవండి పిల్లలు చాలా తక్కువ టైం ఉంది చాలా ఎక్కువ విషయాలు చెప్పాలి ఐ డోంట్ నో వాట్ టైం ఇట్ విల్ బి లైక్ ఎరో జల్దీ చదవాలి పద్నాలుగో నలుగుటి పద్నాలుగో గురువై యాఖబురుగు ఇట్లా చదవని పర్వాలేదు లేండి పురుగు యకుబు స్వల్ప జనం ఇజ్రాయేలు భయపడుకుడి నేను నీకు సహాయం చేయించున్నాను అమ్మ నీ చూసాబా ఇది లడ్డు దొరికినట్టే చాలా మంది చూసారు బ్రదర్ దేవుడు ఏమన్నాడు యాకోబు పురుగు వండి యాకోబు అందుకు నేను పురుగుని ప్రభా నేను పురుగుని ప్రభు నేను గడ్డిని ప్రభా ఒక ఐ మీన్ నేను గాడిదనే రియల్ స్పీక్ ఏ సుప్రభా ఆ రోజు గాడిది మీద ఎక్కాడు ఈ రోజు ఈ గాడిది మీద ఎక్కాడు నువ్వు గాడిది కాదు పురుగు కాదు నువ్వు జంతువు కాదు నువ్వు నూతన సృష్టి దేవుని బిడ్డవే దేవునితో నిన్ను బిడ్డవే మళ్ళీ ఎందుకు దేవుడు ఇట్లా అంటున్నాడు ఇక్కడ పురుగు వంటి యాకోబు అని వాళ్ళు అలా అనుకుంటున్నారు పిల్లరా వాళ్ళ ఫీలింగ్ అదే అందుకే దేవుడు సంబోధిస్తూ పురుగు వంటి యాకోబు నేను నీకు సహాయకుడున్నాయి దేవుడు సహాయకుడుగా ఉంటే పురుగులు కూడా అయిపోతాయి ప్లేరా కదా అది దేవుడు యాకోబుతో చెప్తాను కాసిన మీరు చదవండి ఒక వాక్యము ఎనిమిది చదువునైనా

నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని చిన్నాను అది పిల్లరా స్టోరీ ఐ మీన్ దేవుడు చేయి పట్టుకున్నాడు యాకోబు చేయి పురుగుని కాదు దేవుడు పిల్లలు ఆయన అనుకుంటున్నాడు అట్లా అది కూడా నేను నీకు తోడున్నా నువ్వు పురుగు కాదు నువ్వు నా అబ్రహాము సంతానం నా యొక్క స్నేహితుడి బిడ్డలు మీరు నా నిబంధన కలిగిన బిడ్డలు మీరు చే ఐ మీన్ చాలా జ్ఞానం కలిగి ఉండాలి పిల్లరా చాలా మంది క్రైస్తవులను చూశాను నేను ఈ యొక్క వాక్యాన్ని కన్ఫ్యూజ్ చేసుకునే వాక్య ఐ మీన్ ఎందుకంటే ఇప్పుడు జనవరి ఫస్ట్ వస్తుంది వాగ్దానాలు ఇస్తారు ఒక సిస్టర్కి వాగ్దానం దొరికింది ఏమో తెలుసా పురుగు వంటి యాకోబు నీకు నేను సహాయం చేస్తానని ఆమె చూసినప్పుడు చాలా సంతోషించింది అబ్బా బ్రదర్ పురుగు వంటి యాకోబు నన్ను ఆయన సహాయం చేశాడంట రెండు నెలలు గడిచిపోతుంది మూడు నెలలు గడిచిపోతుంది ఏ సహాయం రావడంలే బ్రదర్ వాగ్దానం చేశాడు కానీ దేవుడు మర్చిపోయినట్టున్నాడు బ్రదర్ సహాయం చేయడంలా సిస్టర్ ఆ వాక్యం వరకు నిలబడిపోయినా నెక్స్ట్ వాక్యం చదవడంలే దేవుడు సహాయం చేసే విధానం వేరే ఉన్నాయి ఏం చేశాడు దేవుడు ఇక్కడ మీరు నెక్స్ట్ వాక్యం చదివితే సహాయం చేస్తానన్నాడు కానీ దానికి అర్థం ఇది కాదు నువ్వు కూర్చోండు నేనే పొద్దు నుంచి స్నానం చేపించి బట్టలు ఇచ్చి తిండి పెట్టి వండి అన్ని నో నోనో దేవుడు రబ్బర్ బొమ్మలను సృష్టించానా దేవుడు తనలాంటి స్వరూపంలో పొరుగులు మనల్ని సృష్టించాడు తర్వాత ప్రశ్న క్వశ్చన్ చూడండి ఐ మీన్ వాక్యం చూడండి ఏం రాబడిందా ఎలా ఆయన మనల్ని సహాయం చేస్తాడు ఓకే చదవండి ఎవరన్నా పదైదు కుక్కలు దివేనా చదువుతాను ఓకే నా చదువు చదువు నేను చదువు పదహైదు వాక్యం చదువు పెట్టబడి పదును గల కొత్తదైన నురిపిడి రానుగా నిన్ను నియమించి ఉన్నాను నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడి చేయుదు కొండలను పొట్టు పొట్టువలే చేయుదు నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును సుడిగాలి వాటిని చెదరగొట్టును నీవు యహో బట్టి సంతోషించుదువు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతి ఎట్లా ఏమంటాడు దేవుడు యాకోబు నీ చెయ్యి నేను పట్టుకున్నా నీకు సహాయం చేస్తా కానీ మీ నా భాగం కూడా ఉందాడా ఏమంట అక్కడ రాయబడినది కక్కులు పెట్టబడి పదునుగల కొత్తదైన నురిపేడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను చూసారా అప్పులారా ఐ మీన్ ఇంగ్లీష్లో చెప్తా ఉన్నాను బి హోల్ ఐ మేక్ యూ ఏ థ్రెస్సింగ్ స్లైజ్ న్యూ షార్ప్ హ్యావింగ్ టీత్ అంటే ఎంత సార్ మీకు లైక్ మిషన్ నువ్వు ఒక లైక్ రాళ్ళని గ్రైండింగ్ చేసే మిషన్ ఉంటుంది చూసారా అటువంటి వాడిగా నిన్ను నేను చేసి ఉన్నా నీ చేపట్టుకుని నీకు వచ్చే సమస్యను నలిపేసావు అదే దేవుడు శరీరంలో వచ్చి శిష్యులతో అన్నాడు ఈ కొండను చూసి నువ్వు పోయి సముద్రంలో పడమని చెప్పినప్పుడు అంటే నీ సమస్యను చూసి వాక్యం నువ్వు చెప్పినప్పుడు నీ జీవితంలో నుంచి నేను తీసేసా నీకు అందుకు నేను విశ్వాసం ఉన్నా అదే ఇక్కడ పాత నిద్రంలో ఇజ్రాయెల్ జనాంగంతో దేవుడు అంటున్నాడు నువ్వు ఐ మీన్ చూడండి నువ్వు పర్వతంలో నువ్వు నూర్చుదువు పొడి చేసి పెడతాను ఇంగ్లీష్లో యూ షెల్ ట్రష్ ద మౌంటైన్స్ అండ్ క్రష్ దమ్ అండ్ యూ షెల్ మేక్ ద హిల్స్ లైక్ షఫ్ అంటే తెలుసా మీకు కొండల్ని నువ్వు పొడిగా చేసి గాలిలో ఎగరగొడతావు వాటిని అంటే నీకు వచ్చే సమస్యల్ని నా వాక్యం రెండంచుల ఖడ్గము నా వాక్యం నేనే ఉన్నా ఇప్పుడు అమ్మాయి చెప్పినట్లుగా దేవుని వాక్యం దేవుడు పిల్లరా నువ్వు వాక్యాన్ని చెప్పినప్పుడు దేవుడే ఆ సమస్యతో డీల్ చేస్తాడు దేవుడు ఆ సమస్యని పొడిగా మార్చే నీ జీవితంలో లేకుండా ఎగిరిపోయి తట చేస్తాడు అందుకే ఐ మీన్ తెలుగులో కూడా నీవు వాటిని గాలించి గాలించగా గాలి వాటిని కొట్టిపోవును కొనిపోవును సుడిగాలి వాటిని చెదరగొట్టును నీవు యహోవాను బట్టి సంతోషించదు ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుని అది అతిసేయపడదు నువ్వు పదికన్నా పదును గల కత్తివే ఐ మీన్ పదై పదైదు స్టార్టింగ్లో చూడండి ఎంత మంచిగా రాయబండి ఇంగ్లీష్లో ఐ మీన్ లెక్ యు హ్యావ్ ఏ షార్ప్ టీత్ టీత్ ఐ మీన్ లైక్ కక్కుల టీత్ అనుకున్నారా నువ్వు నలిపేస్తావు ఏ సమస్య అయినా అనుకున్నారా మాంసాన్ని చికెన్నే కాదు ప్రతి సమస్యని నలిపే పండ్లు ఇచ్చాడు ఆ పండ్ల గురించి కాదు మాట్లాడుతావు బ్రదర్ మంచి పండ్లు ఇచ్చాడు బ్రదరాన్ని అవి ఉన్నాయి అవి పెట్టుకోండి పర్లేదు ఈ పండ్లు ఇక్కడ మాట్లాడతాడనేది నీ మాటలో నువ్వు మాట్లాడగా నీలో దేవుళ్ళలో ఉన్న విశ్వాసం ఉంది ఏసు ప్రభు ఎలా అయితే చుట్టూను చూసి అన్నాడో ఇక్కడ నువ్వు ఉండొద్దు నువ్వు ప్రతి సమస్యకి నువ్వు నేను మాట్లాడిసిన బాధ్యత ఉంది అప్పుడే ఆయన సహాయం చేయగలడు నువ్వు ఆ సమస్యను తీసుకొని దేవుడే పెట్టాడని ఆ సమస్యను తీసుకొని ఈ సమస్య వల్ల బాగా ఇంకా మంచివాడిని అవుతాను అనుకోని నువ్వు దేవునికి విరోధంగా మాట్లాడితే నీ సమస్యలు తీసేయలేడు దేవుడు సమస్యలు దేవుడు తీసేయాలంటే దేవుని వాక్యం నువ్వు చెప్పాలా దేవుని వాక్యాన్ని విడుదల చేయాలి అర్థమైంది పిల్లరా అందుకే ఆ రెండు చోట్ల మత్ పడతా పదకొండు ఇరవై మూడు ఇక్కడ నలభై ఒకటి పదహైదు పదహారులో దేవుడు చెప్తున్నాడు నీ దగ్గర ఉన్న విశ్వాసాన్ని వాడం నా యొక్క సిలువ మరణము నిన్నేదో చేతగాని కానివాడుగా చేయలేదు నా శిలువ మరణం నిన్ను నేనేమై ఉన్నానో అది చేయబడింది ని నువ్వు చేయబడి ఉన్నావు అందుకే అన్నాడు వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించుడై రోగుల్ని స్వస్థపడుచుడై చెడిపోయిన వాడిని లేపడై కుష్ఠువ్యాధి గల వారిని శుద్ధి చేయడై చీకట్లో ఉన్నవారని వెలుగులోనికి నడిపించడై భారభరితమైన ఆత్మలకు స్థుతి వస్త్రాన్ని తొలగించడై నేనేమై ఉన్నానో మీరు అదే ఉన్నారు సో యేసు ప్రభు మాటలు ఏసుప్రభు స్ట్రైట్ గా ఏం చెప్పాడు తెలుసా దేవుడు నన్ను ఎందుకు పంపించాడో నేను మిమ్మల్ని అందుకు పంపిస్తున్నా నాలో ఉన్న మహిమను మీకు ఇచ్చి ఉన్నా తండ్రి నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో మిమ్మల్ని తండ్రి అంత ప్రేమిస్తున్నాడో మీరు చేయిపెట్టగా రోగులు స్వస్థత పొందుకుంటారు సి మనము చాలా బలమైన జీవితం కలిగిన వాళ్ళం పారా ఆ రోజు దేవుడు ఇజ్రాయెల్ జనాంగం ద్వారా ప్రపంచానికి తన మహిమను చూపించుకున్న దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఎన్నుకొని ఈ పట్టణంలో ఈ భూమి మీద పెట్టాడు ఏ ఆయన మీద ఐ మీన్ లైక్ అన్ని ఆయన చేయమని చెప్పేదానికి కాదు ఉండేది మన భాగం మనం చేయాలి ఆయన భాగం ఆయన చేసి ముగించాడు అయినా అనుక్షణం నీతో నాతో ఉన్నాడు నువ్వు వాక్యం చెప్పినప్పుడు ఆయన వాక్యాన్ని రుజువు చేసేవాడు నీ నా జీవితంలో అది అందుకే దేవుడు ఆ యొక్క గొప్ప విశ్వాసాన్ని కూడా తన శిలుమరణం మరణం ద్వారా ఇచ్చాడు ఇంకో భాగం నేను చూపించి ఆ తర్వాత బహుశా నేను క్లోజ్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వీక్ వీక్కుందాం జకరియా నాలుగు ఏడు సి విశ్వాసాన్ని మీరు నేను వాడుకునే విధానాన్ని మీకు చూపిస్తున్నా ఎక్కడ విశ్వాసాన్ని మనం ఆ సమస్యను కూడా మీకు చూపించి నేను ముగిసా జకరియా గ్రంథం నాలుగు ఏడు చదవండి ఎవరు అతడు నాతో ఇట్లా నేను జరుబాబేలు శక్తిచేతనైనను బలిము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములు గధిపతి ఒక యహోవా సెలవిచ్చేను గొప్ప పర్వతమా జరుబ్బా బేలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు నీవు చదును భూమి వగుదువు కృప కలుగును గాక కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా ఆయ మీ మీరు చూసి చెప్పలేరా దేవుడు ఆ ఐ మీన్ చాలా సూపర్ అనమాట దేవుడు పర్వతంతో గొప్ప పర్వతమా జరుబ్బా బేలును అడ్డగించుటకు నీవు ఏ పాటి దానవు కదా ఏం రాబడింది ఏ మాత్రు ఏ మాత్రపు దానం సీ ఐ మీన్ ఫస్ట్ ఇది వినండి వినండి సి ఎవరితో మాట్లాడుతున్నాడు ఓకే అది కూడా కాదు జరుబాబేలు ఎవరు ఏనండి ఎవరు లేవరు ముందు చూడండి సి జరుబాబేలు ఎవరు అంటే కొద్దిగా హిస్టరీ మీరు చూస్తే ఇజ్రాయల్ జనాంగా జనాంగము నెప్పు రాజు వచ్చి ఇజ్రాయల్ జనాంగాన్ని బబులోన్లోకి దాసత్వాన్ని తీసుకెళ్ళారు ఓకే జాగ్రత్తగా అండి మీకు తెలుసు కదా మొదట ఐగుప్తులో దాసత్వంలో ఉన్నారు వీళ్ళు ఇజ్రాయెల్ జనాంగం తెలుసా మీకు అక్కడి నుంచి ఎవరు తీసుకొచ్చారు వీళ్ళని వాగ్దాన దేశంలోకి మోషేను యహోసో కలిసి ఇద్దరు తీసుకొచ్చారు కదా ఓకే ఉన్నారా ఎక్కడొచ్చారు వాగ్దాన దేశంలో వాగ్దాన దేశంలో కూడా దాదాపు నాలుగు వందల సంవత్సరాలు ఉన్నారు ఐ మీన్ లైక్ కొన్ని అన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏం చేశారు దేవునికి విరోధంగా పోయారు వీళ్ళు అప్పుడు దేవుడు ఏం చేశాడు వీళ్ళని నెబుకింద్ర రాజు పంపించి బబులోన్లోకి దాసత్వం పోయేటట్ల చేశాడు అర్థమైంది మీకు ఎందుకు పాత నిబంధనలో అలా చేశాను ఆల్రెడీ చెప్పేశాను మళ్ళీ డౌట్ పడుతుందండి ఇప్పుడు అన్నారు కదా సార్ దేవుడు చెడు చేయొద్దని వీళ్ళని దాసత్వంలో పంపిస్తాడని ఎందుకు పంపించాడో మీకు హిస్టరీ తెలుసా ఓకే దాసత్వంలో పోయారు అప్పుడే దానియలు శ్రద్రకి మేసగ్యే బందుకు అక్కడ ఉన్నారు బబులోని రాజ్యంలో ఎవరు ఎవరు తీసుకెళ్లారు వీళ్ళని నెంబుకునేది రాజు అక్కడ దాసత్వంలో ఉన్నారు డెబ్బై ఏళ్ళు దాసత్వంలో ఉండాలి వాళ్ళు అక్కడ ముగించిన తర్వాత డెబ్బై ఏళ్ళు దేవుడు ఇప్పుడు మోసేలాగా జరుబాబేల్ ఎన్నుకున్నాడు జరుబ్బాబేలో యూదా గోత్రపు ప్రధాని ఆయన ఎన్నుకొని దేవుడు అన్నాడు జరుబాబేలో నువ్వు లే ఇంకా ఈ యొక్క జనాన్ని తిరిగి ఇజ్రాయల్ దేశానికి తీసుకెళ్ళవు ఇదిగో నువ్వు ఇప్పుడు పోయి మందిరం కట్టు సోలోమన్ మందిరం కొట్టేశాడు ఎవరు నిపుకో రాజు ఇప్పుడు మళ్ళా మందిరం కట్టమన్నాడు కదా తర్వాత మూడో మందిరం పేరేమి జరుబాబేల్ మందిరం అంటారు ఓకే అర్థమైంది హిస్టరీ మీకు అనండి ఓకే జెరుబాబేలు అది జరుబాబేలు స్టోరీ జెరుబాబి చాలా మైటీ మ్యాన్ ప్లర్ మంచి బలమైన వాడు మిలిటరీ మ్యాన్ జ్ఞానం కలిగిన వాడు మంచి మేధావి అన్నీ ఉన్నాయి అయితే ఇక్కడ స్టాపిక్ నాది ఏంటంటే ఇప్పుడు సి అటువంటి జరాబో జరుబాబేలుతో దేవుడు అన్నాడు నేను నీకు సహాయంగా ఉన్నా ఓకే విషయం ఏమంటే జరుబాబేలుకి దేవుడు చెప్పిన తర్వాత జరుబాబేలు ముందుకు పోకుండా సాతాను భయంకరమైన అడ్డంకులు పెడుతుంటాడు జరూబాబా మీరు జకరే గ్రంథం చదవండి ఏం అడ్డంకులు అంటే అనేక మంది జరుబాబేలుకి వ్యతిరేకంగా లేచి ఈ వ్యక్తిని మందిరం కట్టకుండా ఆపుతుంటారు దేవుని ప్లాన్ని నెరవేర్చకుండా ఆపుతుంటారు జరుబాబేలు విరోధంగా కోర్టుకు తీసుకెళ్తారు దూషిస్తా ఉంటారు స్పీడ్ స్పీడిస్తా ఉంటారు ఐ మీన్ జరుబాబెల్ని బలహీన పరుస్తూ ఉంటారు అయితే దేవుడు వాగ్దానం జరుబాబెల్తో ఉంది దేవుడు ఎన్నుకోండి ఎన్నుకున్నట్లుగా యేసుప్రభులు అందుకే దేవుడు అంటున్నాడు జరుబాబేల్ దగ్గర ఐ మీన్ జరుబాబేల్ మాట్లాడుతూ ఆ పర్వతంతో అన్నాడు ఏ పర్వతంతో అన్నాడు దేవుడు ఇప్పుడు మనం చదువుకున్నాం గొప్ప పర్వతమా టాపిక్ మీరు వినాల ఏంటంటే గొప్ప పర్వతమా బేలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రము దానవు దేవుడు ఆ పర్వతంతో చెప్పడంలా ఏమని పర్వతమా నువ్వు నన్ను అడ్డగించుటకు ఏ పాటి వాడవు అని అర్థమేమి సబ్జెక్టు అసి అది అనింటే పెద్ద పెద్ద గొప్పతనం ఏం లేదు ఎందుకంటే దేవుడికి ఎవరు ఏది అడ్డగించలేరు దేవుడు గొప్పవాడు దేవుడు బలమైనవాడు నువ్వు రోడ్లో అడుగు దేవుడు బలమైన వాడు అంటే చాలా బలహీనుడు సార్ అన్నాడు రా దేవుడు గొప్పడు సార్ అని బైబుల్ తెలుదు దేవుడు తెలుదు అడుగు వీడు కూర్చున్న వాళ్ళు మీరు కూడా ఎస్ దేవుడు బలమైన వాడు ఎవరన్నా చెప్తారు దాన్ని దానికి చర్చికి రాల్సిన అవసరం కూడా లే ఎట్లా తెలుసా అందరికీ దేవుడు బలమైనోడని అని చర్చికి నువ్వు ఎందుకు రమ్మన్నాడో దేవుడు తెలుసా యేసు క్రీస్తులో నీకున్న బలం ఏంటో నువ్వు తెలుసుకోవాలని ఆమె సంఘం ఎప్పుడు ఆరంభించబడిందో తెలుసా నీకు చర్చి యేసు ప్రభు ఎప్పుడు ఆరోహణమే ఆరోహణమా తెలుగు నాకు సరే ఆరోహణం ఆరోహణ కిందికే సి ఓకే పైకి పోయినప్పుడు అనంతపురం భాషలో చెప్తే బాగుంటుంది కొంతమందికి ఈ ఆరోహణము కొంచెం కొంచెంసారి కన్ఫ్యూజన్ పైకి పోయినప్పుడు దేవుడు యేసు ప్రభు అప్పుడు సంఘం ఏర్పరచబడింది పిల్లల అర్థమైంది మీకు హలో అందుకే సంఘంలోకి వచ్చేది మనము ఏం వినేదానికి తెలుసా దేవుడు బలమైన వాడు అన్నాను అనుకో మీ ముందులు పడే మాకు తెలుసు లేం సార్ అంటారు చర్చికి వచ్చినది నువ్వు బలమైన వాడవే నువ్వు ఏసు క్రీస్తులో బలము గల దానవు నువ్వు పర్వతములో పెక్కలించి సాతాను క్రియ లయం చేసే సామర్థ్యం గల దానమని నీకు వినిపించడానికి దేవుడు సంఘం ఆరంభించండి అర్థమైంది నీకు పిల్లరా ఇక్కడ ఏం దేవుడు చెప్తాడంటే పర్వతంతో అనలే నేను ఎంత బలమైన తెలుసా అని పర్వత గో గొప్ప పర్వతమా నువ్వు ఎవరి ముందు నిలబడుకున్నావు వేలు ముందరా నువ్వు ఏ పాటి దానవో హలో నీ ముందు నా ముందు ఈ సృష్టిలో ఏ సమస్య నిలబడలేదు నువ్వు నేను అది అర్థం చేసుకోవాలా సి శిలువ మరణము పునరుత్నం ఆయన రక్త ప్రోక్షణం ఎందుకో తెలుసా దేవుడు బలమైన వాడని నిరూపించుకునేదానికి కాదు దేవుడు నమ్మిన నువ్వు నేను సామర్థ్యం కలవాలము బలం కలవాలం పిలరా మిమ్మల్ని నన్ను దేవుడు అలా తయారు చేస్తాడు అందుకే యేసు ప్రభు పదకొండు ఇరవై మూడులో శిష్యులతో ఆ మాట అనాల్సి వచ్చింది ఏంటి ఆశ్చర్యపోతున్నావు పేతురో ఈ చెట్టు ఎండిపోయింది వేర్లతో సహా అనే ఒక విషయాన్ని బట్టి ఎందుకు అంత ఆశ్చర్యము ఎందుకంటే నేను మాట్లాడగా ప్రతిదీ జరుగుతుంది సృష్టిలో నీకు తెలీదా అంతేకాదు నువ్వు మాట్లాడినప్పుడు కూడా ఎందుకంటే నువ్వు నా బిడ్డవే నేను నిన్ను జరుబాబేల్ని ఎన్నుకున్నట్లుగా నేను నిన్ను ఎన్నుకొని ఉంచి ఉన్నా నువ్వు నా శిష్యుడివే నువ్వు నా సువార్థకుడువే నువ్వు నా బిడ్డవే నేను నీకు చెప్పి ఉన్నా సర్వలోకానికి వెళ్ళే సువార్త ప్రకటించు నేను చెప్పి ఉన్నాను రోగుల మీద నువ్వు పెట్టినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుకుంటారని నేను చెప్పి ఉన్నా నువ్వు దయ్యాలని తిమ్మని నేను చెప్పి ఉన్న సత్యపే లేపమని అదే దేవుడు అన్నాడు నీతో నాతో అది ఏంటి ఆ సమస్య నీ ముందు పోలేని సమస్య ఏంటి దేవుడు మాట్లాడతాడు ఏ సమస్యలారా రోగం రోగమా అది దారిద్ర్యమా ఏం దేవుడు చెప్తాడు నా బిడ్డ మీద నిలబడి ముంద నిలబడదానికి నువ్వు ఏ పార్టీ వాడవే ఏ పార్టీ దానవే సే నువ్వు నేను అలా జీవించాలి పిల్లలు అటువంటి విశ్వాసము నీలో నాలో ఇచ్చాడు దేవుడు బైబుల్ చెప్తుంది పది ముప్పై ఎనిమిదిలో అపస్సుల కారం తీకండి ఏం రాబడింది తెలుసా దేవుడు యేసు ప్రభుని తన పరిశుద్ధాత్మతోను సామర్థ్యంతోను నింపి ఉన్నాడు ఆయన మేలు చేస్తూ తిరిగాడని అదే పరిశుద్ధాత్మ అభిషేకం మీ మీద నా మీద ఉంది పిల్లలు ఒకటి ఏడు ఎనిమిదిలో అపస్సుల కార్యంలో ఆ యొక్క సామర్థ్యం మీరు నేను పొందుకున్నాను యేసు యేసుప్రభు అన్నాడు వేడిచి ఉండండి ఆ సామర్థ్యం మీ మీదకి వస్తుంది ఆ సామర్థ్యం పొందుకునే వాళ్ళం మనం ఓకే అది ఆ విశ్వాసం మీలో నాలో ఉంది ఎందుకు సమస్య ఏంటి ఆ విశ్వాసాన్ని వినియోగించుకునే ఉందని తెలిసిపోయింది కదా నేను రేపు వారం చెప్తానేది పవర్ అండ్ హోల్డీ స్పిరిట్ అనాయింటింగ్ ఓకే ఆ రెండు మన మీద ఉన్నాయి విశ్వాసము మనకి ఇవ్వబడింది విశ్వాసం ద్వారా ఏమేమి చేయొచ్చు మనం నేర్చుకున్నాం ఎందుకు మనము ఫెయిత్ని వాడుకోలేము ఈ యొక్క విశ్వాసం ఎందుకు మనలో లేక అవిశ్వాసము మనల్ని అడ్డగిస్తుంది ఈ విశ్వాసాన్ని రిలీజ్ చేయకుండా ఎందుకు పర్వతాలని మనం తీసేయలేము ఎందుకు తెలుసా జస్ట్ ఒక పార్ట్ నేను బైబుల్లో చదివి మీకు చెప్పి ఆ తర్వాత ప్రార్థన చేసుకుందాం దీన్ని నాతో పాటు మార్క్స్ వాడతా ఆరోధ్యాయం మార్క్స్ వాడతా ఆరోధ్యాయం జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లో నేను ముగిస్తాను మీకు ఏంటి సమస్య మనలో ఉండే సమస్య ఇంత గొప్ప విశ్వాసం ఉండి ఏంటి మన ఎందుకు పర్వతాల సమస్యల్ని మనం తీసేయలేకపోతున్నాం వాట్ ఈస్ ప్రాబ్లం థర్టీ ఫోర్ నుంచి చదువుకుందాం అధ్యాయం ముప్పై నాలుగు కనుక ఏసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూసి జాగ్రత్త ఈ మీరు యేసు ప్రభు వచ్చి ఆ గొప్ప జన సమూహాన్ని చూశాడు సమూహాన్ని చూసిన తర్వాత ఏమైంది వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది చుట్టుపట్ల ప్రదేశములకు గ్రామములకు వారు వెళ్లి భోజనము భోజనమునకేమైనా కొనుక్కొనుటకు వారిని పంపివేయుమని సుప్రభు వాళ్ళ మీద కనికరపడి భోజనం పెట్టాలా అనుకున్నప్పుడు మరి వాళ్ళ చుట్టుపట్ల సారీ ముప్పై చుట్టుపట్ల ప్రదేశంలో గ్రామంలోకి వారు వెళ్ళి భోజనం కేమైనాను కొనుక్కున్నకు వారిని పంపివేయమని చెప్పి ఎవరు శిష్యులు సలహా ఇస్తున్నారు యేజు ప్రభుకి వాళ్ళకి అందరికీ భోజనం ఆకలితోంది వాళ్ళకి పెట్టాలి కదా అయితే మీరు చూస్తే మార్క్ యుహన్సు వార్త ఆరోగ్యంలో మీరు తీకండి పిలిప్ అంటాడయా ఇంతమందికి భోజనం పెట్టాలంటే రెండు వందల దేనారాలు ఖర్చు పెట్టినా మనకు సరిపోదు అంతమంది ఉన్నారు ఓకే ఇప్పుడు చూడండి ముప్పై ఆరులో అందుకైనా ముప్పై ఏడులో సారీ ముప్పై ఏడు మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు మేము వెళ్ళి ఇన్నూరు దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయన అడిగిరి అక్కడ కూడా పిలుపు అనడం జరిగింది తర్వాత అందుకు ఆయన మీ యొద్ ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడుడని వారితో చెప్పాను వారు చూచి తెలుసుకొని ఐదు రెట్టెలను రెండు చేపలు ఉన్నవనిరి అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపింపగా ఓకే చాలా ఇంతవరకు మీకు తెలుసు కదా ఏమైంది రొట్టెల్ని మల్టిప్లై చేశాడు ప్రభు యేసు యేసు ప్రభు మల్టిప్లై చేశారు తిన్నారు ఎన్ని గంపలు మిగిలినాయి పన్నెండు గంపలు మిగిలినాయి ఓకే ఇప్పుడు ఎనిమిదో అధ్యాయంలోకి రండి ఇది ఎన్నో అధ్యాయము ఎనిమిదో అధ్యాయంలోకి రండి ఎనిమిదో అధ్యాయంలో మొదటి నుంచి చదవండి ఆ దినములలో మరి ఒకసారి ఎన్నోసారి అందరూ చెప్పండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఒకసారి అంటే అర్థం ఏంటి ఆల్రెడీ ఒకసారి అది అర్థం కదా మీకు ఇప్పుడు ముందుకే మరొకసారి బహుజనులు రాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులకు తన ఎద్దుకు పిలిచి జనులకు నేటికి జనులు నేటికి మూడు దినం నుండి నా ఇద్దరు ఉన్నారు వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను నేను వారిని ఉపవాసంతో తమ ఇండ్లకు పంపిన పంపివేసినలా మార్గంలో మూడ్చిపోదురు వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను అందుకు ఆయన శిష్యులు ఏం చెప్పాలా అదే సమస్య నేను అదే చెప్తున్నాను అన్బిలీఫ్ ఏంటి అనేది శిష్యులు ఏం చెప్పారు తెలుసు చదవండి అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన అడిగిరి అందుకే మరొకసారి ఆయన రాయబడిందాడా వీళ్ళకి ఏం చేయాలి వీళ్ళు ఏం చేయాల్సింది మీరు మీరేం చేసేవారు ఏళ్ళ చర్చిలలో అయితే ఏ సుప్రభ అడిగాడు ఇంతమందికి నేను భోజనం పెట్టాలని మీరేమడి మీరేం చెప్పేవాళ్ళు రెండు అధ్యాయుల ముందు జస్ట్ కొద్ది సమయం క్రితమే ఈ పన్నెండు ఐ మీన్ ఈ స్తంభ అదే మనుషుల మీద ముందర శిష్యుల ముందర ఐ మీన్ స్తంభాలో మనుషుల్లో శిష్యుల్లో తెలియదు కానీ నేను ఇంకా ఆ గుంపులో ఉన్నింటే ఏం చెప్పా మనం ఏం చేర్చోళ్ళు అయితే రూపాయ డోంట్ వై నేను ఎవరి దగ్గరైనా ఒక్క ఉండే తీసుకొస్తా కోట్ల మంది కూర్చొని ముందర మనం ఉన్నాం కదా నువ్వు ఉన్నావు కదా పక్కన ఒక రొట్టె తీసుకొని చాలు నువ్వు లక్ష నోట్లు చేసేసే దేవుడవే మీకు అర్థం కాలేదు ఏం చెప్పాలో అది చెప్పాల్సిందే వీళ్ళు ఏం చెప్పారు తెలుసా ఎక్కడి నుంచి పెడతావు నువ్వు ఈ అరణ్యంలో అసలు మైండ్ అది డమ్ తెలుగులో ఏం చెప్పాలో అది మైండేనా పన్నెండు మందిది ఎంత బాధపడి ఉంటాడు యేసు ప్రభు నేను నిన్న ఈ అనుషాత వాళ్ళ ఇంట్లో చెప్తున్నా ఎంత బాధ పెట్టేవాళ్ళు తెలుసా యేసుప్రభు నీళ్ళు శిష్యులు లాస్ట్లో యేసుప్రభు చనిపోయోతాడు ఆ ముందు రోజు నేను తండ్రి దగ్గరికి వెళ్తాను మీకోసం ఇండ్లు సిద్ధపరచడానికి బాధపడద్దు తొందరగా వచ్చేస్తాను ఏంది ఎందో చెప్తాను ఫిలిప్ తిల్లి ఏమంటారు ఏమంటాడు తండ్రి ఎవరో నన్ను మాకు చూపించండి మేము ఇంగ్లీష్లో మంచిగా లాడ్ షో మీ ఫాదర్ దెన్ వీ విల్ బి సాటిస్ఫైడ్ ఐ మీన్ ఐ ఇట్స్ బ్రేక్స్ మై హార్ట్ ఐ మీన్ ఏమంటారు సార్ పిలుపు అంత చేసి పోతాడు ఇప్పుడు ఏ సూపర్ పైకి సచ్చిపోయిన లేపాడు నీళ్ళ మీద నడిచాడు అన్నీ చేశాడు లాస్ట్లో పోయేటప్పుడు తప్పుడు పిలుపు ఏమంటుంది అయ్యా మమ్మల్ని మా తండ్రి ఎవరో మాకు చూపించు ఎందుకంటే మేము సాటిస్ఫైడ్ లేం నీతో అంట అదే చెప్తాను పిలుపు షో మీ ద ఫాదర్ దెన్ వీ విల్ బి సాటిస్ఫైడ్ అంటే అర్థం ఏమి తెలుసా ఇంతవరకు తృప్తే లేదు నీతో ఉండి మాకే మనిషి బయ నువ్వు మీన్స్ శిష్యులు ఎట్లా వాళ్ళు యేసుప్రభు చాలా బాధపడి ఉంటాడు అప్పుడే అన్నాడు యేసుప్రభు పిలిపు నువ్వు నన్ను చూస్తున్నావు నన్ను చూస్తున్న తండ్రిని చూసినట్టే నేను తండ్రి ఒకడే కదా ఎంత దయాలు యేసు ప్రభు నేనైతే ఒకటి ఇచ్చేవాడిని ఎలా మూడున్నర సంవత్సరం తిని ఇడ్లీలు సాంబార్ నాతో ఉండి నీకు అర్థం కాలేదు నేను ఎవరు మనం అదే చేసేది పిల్లలతో పక్కనులతో కానీ ఏ సుబ్రహ్మణుడు తెలుసా పిలుపు నన్ను చూసినవాడు తండ్రిని చూస్తున్నాడు సి వీళ్ళ నేచర్ చెప్తున్నాను మీకు ఈరోజు నువ్వు నేను ఎందుకు సమస్యలు ఉన్నాను తెలుసా మీరు నవ్వుతున్నారు కానీ వాళ్ళకంటే మహానుభావులం మనము రోగం వచ్చిందనుకో ఫస్ట్ దేవుడు ఎందుకు అసలు పెట్టావు చెప్పు ఫస్ట్ ఏం చేసినాం నేను మా పిల్లలు ఏం చేశారు నీకు మా ఆయనకనే పడింటావు నువ్వు ఎప్పుడో చెప్పం కానీ లోపల అదే గోల జరుగుతూ ఉండదు లోపల శిష్యులు చూసారు ఏమన్నారు ఏమన్నారు అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలనని ఆయన అడిగిరి ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయని అడగగా వారిని అడుగు వారు ఏడనిరే అప్పుడు ఆయన నేల మీద కూర్చునిడైన జనుడు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞత చెల్లించి వడ్డించడానికి ఇవన్నీ చేసినాడు అసలైన పాయింట్ నేను చూపేలా అది కాదు ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా రండి తినిపించి అంతా అయిపోయిందా గంపలు ఎత్తేసుకున్నారా మన వాళ్ళు ఆ తర్వాత చూడండి ఏం జరిగిందో వాక్యంలో అంతటి పరిచయలు వచ్చి పరిశీలు వచ్చారు కంటిన్యూ అవుతున్న ఆ అధ్యాయంలో చూడండి ఇలా బ్రెయిన్ ఎట్లా పనిచేస్తాను శిష్యులు వచ్చి ఆయనను శోధించు చూ ఆకాశం నుండి ఒక సూచక్రియను చూపమని ఆయన అడిగి ఆయనతో తరికింపసాగర్రీ ఆయన ఆత్మ ఎందు పెద్ద నిట్టూర్పు విడిచి ఇంత చేస్తాన్న రొట్టెలు తింటారు మీరు హలో హోటల్ ఉంది లేదు ఈయన అద్భుతం చేసే వీళ్ళొచ్చి ఇన్ని చూసిన తర్వాత కూడా ఇదిగో ఇంకొక అద్భుతం చేసావా అన్నప్పుడు దేవునికి బాధేసింది అరే మీకు టెంకాయ ఐ మీన్ తలకే ఉందా టెంకాయ అనేది ఇంత పెద్ద అద్భుతం చూసి ఇంకా అద్భుతం చేయాలా ఐ మీన్ మీరు యేసు ప్రభుత్వం ఉండింటి పారిపోయాల మనం ఐ మీన్ ఐ మీ టైం లేదు నేను ఎందుకు చూపిస్తానంటే దినమంతా నీతో ఇదే జరిగేది నీకు సమస్య వచ్చే ఎలా ఎలా ఆలోచిస్తున్నావు సో మీరు నవ్వుతున్నారు కానీ ఏం నవ్వండి పర్లేదు కానీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ అంతే చేసేది మనం ఆయన వాక్యం చూద్దాం అర్థం మళ్ళీ సమస్య వచ్చేలా పక్కకు పోతాం మనము ఆయన అనుమానం ఈయనే పెట్టింటాడు ఇదని శిష్యులు అదే చేస్తాను మీరు చూడండి ఏం చెందో పన్నెండో వాక్యంలో ఆయన ఆత్మీంద్రు పెద్ద నిట్టూర్పు విడిచి ఈ తరం వారు ఎందుకు సూచక్రీని నడుచున్నారు ఈ తరం నాకు ఏ సూచక్రియ నేను అనుగ్రహించబడదాను అని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను చెప్పి వారిని విడిచి మరల ధోని అద్దరికెళ్ళాను సరే వాళ్ళంటే ఏడిపించారు శిష్యులు విడిచిపెడతారా ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో వారు తినుటకు రొట్టెలు తెచ్చు తెచ్చు ఒక యేసుప్రభ ఏమన్నాడు పద్నాలుగు ఓకే వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచారని ధోనిలో వారి యుద్ధ యుద్ద ఒక రొట్టె తప్ప మరేదీ లేదని మరి ఏమీ లేకపోయాను ఓకే అర్థమైంది కదా ఒక రొట్ట ఉంది వాళ్ళ దగ్గర ఓకే ఒక రొట్టు ఉన్నామే సగం రొట్టె ఉన్నామే అసలు రొట్టెలు లేకున్నా కూడా మాంసం తెచ్చినాడు స్వర్గం నుంచి అతను పక్కన కూర్చున్నాడు వీళ్ళకి రొట్టెల బిజినెస్ ఎక్కువైపోయింది అయితే జాగ్రత్తగా ఏం జరిగిందో పదైదో ఆక్యంలో ఆయన చూచుకొని ఏ ఏమన్నాడు ఇప్పుడు చూచుకొనుడి పరిచయుల పులిసిన పిండిని గుర్చి ఏ రోజు పులిసిన పిండిని గుర్చి జాగ్రత్త పడు అని వారు చెప్పాడు అంటే ఇప్పుడు వచ్చి వాళ్ళని శోధించారే వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండండి అన్నాడు అంటే ఏం లెక్కేసన్నారు తెలుసా కింద చదవండి ఏమంటున్నారు వారు తమ యుద్ధ రొట్టెలు లేవే అని తమలో తమ ఆలోచించుకొని ఏసు అది ఎరిగి మన యుద్ధ రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకొని చున్నారు మీరు ఇంకనూ గ్రహింపలేదా వినాలా మీరు ఇంకనూ గ్రహింపలేదా వివేచింపలేదా మీరు అది ఇంత ప్రీతి చేయడానికి లాస్ట్లో ఈ ఒక్క పదం చెప్పేదానికే మీరు మీరు ఇంత కఠిన వృధల ఎంత కఠిన హృదయం వెళ్ళది నాలో ఎందుకు తెలుసా అద్భుతాలు జరగడంలా మీరు నేను ఎందుకు ఇంకోరు కన్నీరు తుడిచడంలా ఎందుకు దేవుడు కోరుకున్న సమ విధానంగా లేదంటే కఠిన హృదయం వెళ్ళరా ఏం కఠిన హృదయం మీకు చెప్తాను వినండి ఇప్పుడు చూడండి జాగ్రత్తగా నేను ఐదు మీరు కన్నులుండి పద పదహారా పది పద్దెనిమిది మీరు కన్ను నుండి చూడరా చెవులుండి వినరా జ్ఞాపకం చేసుకున్నరా నేను ఐదు వేల మందికి ఐదు రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపలు నిండా ఎత్తికొని ఎత్తిరని వారిని అడిగిన వారు పన్నెండు అని ఆయన చెప్పారు ఆ నాలుగు వేల మంది రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపలే నిండా ఎత్తిరని ఆయనని అడగగా వారు ఏడని అందుకైనా మీరు ఇంకనూ గ్రహింపకున్నారా సే పాయింట్లే ముగించే ముందు మీలో నాలో దేవుని లాంటి విశ్వాసం ఉంది పిల్లరా కొండల్ని పక్కలించి నలిపివేసే సమస్యల్ని పొ పొడి చేసి లేకుండా చేసే జీవితం నీవు నేను పొందుకున్నావు ఆల్రెడీ ఇన్ బిల్ లోపల ఉంది సమస్య ఏడొస్తుందో తెలుసా వీళ్ళ సమస్య ఏమి సే దేవునితో కనెక్షన్లో ఉండేవాళ్ళు కాదు పిల్లరా వీళ్ళు వెంటనే మర్చిపోయేవాళ్ళు ఏం చేస్తున్నా అందుకే నీ జ్ఞాపకం లేదా నేనేం చేశాను జ్ఞాపకం లేదా మీకు నేనేం చేస్తున్నాను ఎందుకు ఇంత కఠిన హృదయం ఎప్పుడు కఠిన హృదయం వస్తుంది ఈయన ఈయన చెప్పిన తర్వాత ఈయన ప్రార్థన చేసుకుందాం కఠిన హృదయం ఎప్పుడు వస్తుందంటే చూడండి దేవుని బిడ్డలమైన మీరు నేను ఎప్పుడు దేవుని సంబంధంలో ఉండాలి కదా ఏంటి సంబంధంలో ఉండడం అంటే సపోజ్ ఇంట్లో అనారోగ్యం అనుకో నీకు రావాల్సింది ఏంటి వెనకల బ్యాక్లాగ్ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలా See? Ya. అప్పుడే నీలో కఠిన హృదయం ఉండదు మంచి హృదయం విశ్వాస హృదయం రాలంటే ఏం చేయాలి తెలుసా తండ్రి నేను ఎరుగుదును తండ్రి ఏసైతే తినో దెబ్బలు చెంది అలసి వస్తుంది తండ్రి ఇదిగో నాకు బాగా జ్ఞాపకం ఉంది పేతురు అత్త దగ్గర నువ్వు నిలబడినప్పుడు అత్తలో నుంచి జ్వరం పోయింది నువ్వు లాజర్ సమాధి దగ్గర నిలబడినప్పుడు లాజర్ లేచి నిలబడ్డాడో నేను ఎరుగుదును తండ్రి నువ్వు సామర్థ్యం గల దేవుడు ఆయన నువ్వు బైబుల్లో మేము చదువుకున్నాం ఇజ్రాయెల్ నలభై సంవత్సరాలు ఏ రోగం పడకుండా చేశావు నాకు నేను నాకు బాగా తెలుసు తండ్రి నిన్ను ముట్టగా పన్నెండు రక్తస్రావం గల రోగి ఆ క్షణం అంతే బాగేంది నువ్వు నా దేవుడు తండ్రి నువ్వు ఆలోచించాల్సింది ఏ విషయాల్ని నువ్వు దాన్ని కాదు ఆ రోగం వచ్చింది డాక్టర్ అన్నాడు ఇంకా నా కుటుంబం అంతే నా పిల్లలంతా ఐ మీన్ నువ్వు కఠిన హృదయుడైపోతావు దాని మీద నీ ధ్యానం ఉంచితే ఐ మీకు అర్థమైంది ఏ శుభ్రపడ్డాడు మీరు ఏ మనుషులు పోయా ఏమైంది ఐదు రొట్టెలు మీరు నా చేతికి ఇచ్చినప్పుడో ఏమైంది మీరు నాలుగు రొట్టెలు నా చేతికి ఇచ్చినప్పుడో ఏం జరిగింది ఎందుకు ఇంత కఠిన సి మీరు నేను ఎప్పుడు అనుక్షణం జీవించాల్సిందే దేవుడు బైబిల్ ఇచ్చింది ఎందుకంటే దివారాత్రులు వాటిని ధ్యానించేదానికి నీ దగ్గర డబ్బులు లేవు ఆర్థిక ఇబ్బంది వచ్చింది నువ్వు ధ్యానించాల్సింది దేన్ని కాదు కృతజ్ఞతలు తండ్రి నేను ఎరుగుదు నువ్వు ఎటువంటి దేవుడవో యోసేపుకి బంగారు చైన్ ఇప్పించిన దేవుడు అవుతాన్రే నువ్వు నా దేవుడువే నువ్వు నన్ను హెచ్చించే దేవుడువే ఇజ్రాయెల్ జనాంగాన్ని ఆకాశం నుండి వారికి ఆహారం తినిపించిన దేవుడు అవుతాను నీకు తెలుస్తండ్రే ఏ చేపలో డబ్బులు ఉన్నాయో నువ్వు నా దేవుడు అవుతాను అవుతాన్రే నా నువ్వు బీదరికాన్ని సారపతి ఇంట్లో తీసివేసిన దేవుడు సీ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఐ మీన్ యూ టు డిగ్ ఆల్ ద ఐ మీన్ నీ ఇంట్లో ఏ కష్టం నుంచి అయిపోతున్నా ఆ కష్టానికి సంబంధించి దేవుడు చేసినటువన్నీ నువ్వు లాగినప్పుడు బయటికి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు స్థుతులు చెల్లించినప్పుడు దేవుడిని హెచ్చించినప్పుడు నీ జీవితంలో నా కొండ పిండి అయిపోతుంది ఎగిరిపోతుంది అంతేకాదు నీ ద్వారా దేవుని మహిమపరచబడుతుంది బయలుపరచబడుతుంది కఠోర హృదయం ఎందుకు వస్తుందంటే మనం ఎప్పుడు దేవుని పక్కన పెట్టి ఈ లోకంలో తిరుగుతూ ఉంటాం ఈ లోక ఆలోచనలో ఈ లోక సమస్యల్లో నాకుండే సమస్యల్లో నాకే ఈ సమస్య ఉంది నా ఇంట్లోనే సమస్య ఉంది ఇది పోదో సి సాతాను అదే నీ జీవితంలో తెచ్చిపెట్టే కొండలు అందుకే యేసుబాబు నాయుడు ఈ కొండను చూసి పోయి సముద్రంలో పడమంటే అది పడుతుంది జెరుబాబేలు ముందర ఈ పర్వతము ఏ పాటిదే నీ నా ముందర ఏ పాటి సమస్యలో ఎందుకంటే ప్రతి సమస్యను యేసు ప్రభు తీసుకున్నాడు సిలువలో నీకు నాకు అత్యధిక విజయం ఇచ్చిన దేవుడు పిల్లరా నువ్వు నేను ఎందుకు కఠోర హృదయంలో ఉన్నామంటే ఎందుకు మనలో విశ్వాసం దేవుని విశ్వాసం పని చేయదంటే మనము మన యొక్క సమస్యల్లో మునిగిపోతుంటాం సమస్యల్లో నువ్వు నేను మునిగిపోవాల్సింది దేవుని సామర్థ్యంలో దేవుని కార్యాల్లో ఆ టైంలో నువ్వు జ్ఞాపకం చేసుకోలేవన్నీ ఏమేం దేవుడు చేశాడో ఐ మీన్ నేను జస్ట్ మీన్ నేను ఎప్పుడు చెప్పేది అదే దేవుని దుట ప్రభువ ఈ పట్టణంలో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు మహారాజులు ఉన్నారు గొప్ప జ్ఞానం ఉన్నారు డబ్బు కలలు ఉన్నారు నేను ఎవరో ఎవరికి తెలియదు తండ్రి ఒకరోజు యోసేపు ఎవరో ఎవరికి తెలియదు తండ్రి కానీ యోసేపుతో ఉన్న దేవుడు యోసేపుని ఎట్లా హెచ్చించాడో నన్ను నువ్వు హెచ్చించబోతున్నా తండ్రి ఈ పట్టణంలో తండ్రి నాకు తెలుసు ప్రభు నువ్వు ఇజ్రాయెల్ జనాంగానికి మాంసం కావాలన్నప్పుడు లక్షలాది పక్షుల్ని కుమ్మరించిన దేవుడు నువ్వు నా సంఘంలోకి లక్షలాది జనాలు తీసుకొచ్చే దేవుడవే సి ఐ హ్యావ్ టు సీ దాట్ మీరు కూర్చునే డెబ్బై ఎనభై మందిని చూస్తే నేను ఇట్లా అయిపోతాను ఇంకా నేను చూసేది మిమ్మల్ని కాదు నా దేవుని సామర్థ్యాన్ని నా దేవుడు పాతకాలంలో చేసిన పనులని నా దేవుడు గ్రంథంలో చేసిన పనులని సి అటువంటి వారే సక్సెస్ఫుల్ అవుతారు దేవుళ్ళ వాళ్ళే విశ్వాసంలో ఉండేవారు వారి హృదయమే కఠోరం కాదు నువ్వు వదిలేసావా దేవుని కార్యాలని దేవుని ధ్యానాన్ని దేవుని మాటలు దేవుని క్రియల్ని నువ్వు కఠినంగా ఉంటుంది నీ జీవితం వాళ్ళు చేసిన తప్పదే శిష్యులు అదే పని అందుకు మరోసారి వాళ్ళు ఏం చెప్పాల్సిందే ఐ మీన్ ఎంత బాధ పెట్టే యేసు ప్రభుని ఏం చెప్పాల్సిందే వాళ్ళు ప్రభువా ఏం భయపడాల్సిన పని లేదు ప్రభు మన దగ్గర నువ్వు ఉన్నావు నువ్వు చేయగలవు ప్రభు రొట్టెలు ఉన్నాయని చూస్తాం చూడండి అది చెప్పలే వాళ్ళు ఏ ఏం చేసేది అరణ్యంలో నువ్వు నేను ఈ యొక్క జ్ఞానం కలిగి ఉంటే ఆయన యొక్క విశ్వాసం మీలో నాలో ఆల్రెడీ కుమ్మరించబడింది పిల్లరా అందుకే ఏ సమస్య ఏ కొండ ఏ పరిస్థితి ఏదొచ్చినా నువ్వు నేను లాస్ట్లో నేను చెప్పి ముగిస్తానా నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది దాన్ని కాదా ఎనికి తిరిగి అంటే నేను మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నా బైబుల్లో దేవుడు ఏమేమి చేశాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతలు చెల్లించుకోండి అందుకే దేవుడు అన్నాడు కృతజ్ఞతలు చెల్లించుకోండి మీ యొక్క విన్నపాలని కృతజ్ఞతల ద్వారా దేవుని సన్నిధిలో తీసుకురానాయి దేవునికి మహిమ చాలా తండ్రి గొప్ప దేవుడవే నాయన ఫారో మోకరిల్లితడు చేసిన దేవుడు మోసేదుట నా ముందు ఈ సమస్య మోకరిల్ల చేసే దేవుడు నువ్వు తండ్రి ధాన్యాల ముందర చక్రవర్తినే సాష్టాంగా పడేటట్లు చేసిన దేవుడువే నువ్వు నా దేవుడువే ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ అయినా సరే నా దేవుడు నువ్వు నువ్వు నా దేవుడు నువ్వు నా పక్కనున్న దేవుడువే నువ్వు ను నడిపిస్తున్న దేవుడువే చక్రవర్తి నెప్పుకుంది రాజు దానియాలు యొక్క కాళ్ళ మీద పడినట్లు చేసిన దేవుడువే నా ముందు నాయన ప్రతి ఒక్కరు వంగ చేసే దేవుడు నువ్వు నీ కోసం నా జీవితం తండ్రి సచ్చిపోయిన లాజలు లేపావు నేను చచ్చిపోయినా లేపే దేవుడు నువ్వు సీ ఈ నువ్వు నేను తెగించాలా ఈ లోకం ముందర తెగించాలంటే దేవుని కార్యాల్ని ఎల్లప్పుడూ నోట్లో పెట్టుకోవడం మనం అది కొండలకు చెప్పడం అంటే అది దీవారాత్ దేవుని వాక్యం ధ్యానించడం అంటే అది పర్వతాలతో మాట్లాడడం అంటే ఎందుకంటే దేవుడు నీ పక్షం నా పక్షం ఉండి నీతో నాతో కలిసి వాటి మీద యుద్ధం చేస్తున్నాడు సో ఇది శిలువ ద్వారా దేవుడు చూపించిన ప్రేమ ఫులరా ఆయన సో విశ్వాసము మీలో నాలో సో ఓకే ఈరోజు స్టాప్ చేస్తాం మనం రేపు వారు మీకు నెక్స్ట్ పాయింట్ తీసుకుంటే టైం మళ్ళీ చాలా ఎక్కువైంది దాంట్లో పోతే మీరు కూడా మరి సమయానికి ఇంటికి వెళ్ళే బలం ఉంది కాబట్టి సో విశ్వాసాన్ని వాడాలా ఏం తెలుసు కదా మీకు ఎంతమందికి అర్థమైంది చేసు చూపండి ఓకే సీక్రెట్ యు నోనా ఏం చేయాలి ఎప్పుడు ఆమెను లాగుతున్న వాళ్ళ బయట క్షీణిక ఐ ఆమె లైక్ అద్భుతాలు సమర్థమైన కాలేదని ఓకే గాడ్ గాడ్ బ్లెస్ యూ ఓకే ఈ సమయంలో బలంలోకి వెళ్దాం